హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్ సో ఇవాళ వీడియోలో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాము అదే ఏంటంటే మన ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ అంటే ఏంటి అసలు దాన్ని ఎలా అటెంప్ట్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము సో మనం ప్రీవియస్గా కేస్ స్టడీ వీడియోస్ చాలా చేయడం జరిగింది అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను పైన ఐ కార్డ్స్లో ఇస్తున్నాను ఒక థిరిటికల్ కేస్ స్టడీ ఇచ్చినప్పుడు అది అనాలైజ్ చేయాలనేది దాని గురించి డిస్కస్ చేసాము చాలా కేస్ స్టడీస్ మనం కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఏమడిగారు అడిగారంటే అసలు ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీని ఎలా ఫేస్ చేయాలి Okay. మనకి తిరిగిటికలకే కాకుండా ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్ కూడా లైక్ ఉన్నాయి కదా లైక్ క్యూటీ ఉంది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంది లైక్ మేనేజరియల్ ఎకనామిక్స్ ఉంది అకౌంట్స్ ఫర్ మేనేజర్ ఉంది ఆపరేషన్ రీసెర్చ్ బిజినెస్ రీసెర్చ్ ఇలాగా కొన్ని సబ్జెక్ట్స్లో ఏంటంటే చాలా వరకు మనకి ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీస్ అనేది చూడడం జరుగుతుంది ఆ సబ్జెక్ట్ రిలేట్ అయిన కాన్సెప్ట్ మీద ప్రకారం దాని మీద డిపెండ్ అయ్యి ఉండి సో ఈ వీడియోలో ఏంటంటే అసలు ఒక ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ అనేది ఎలా డిస్కస్ చేయాలి దాన్ని ఎలాగ మనం ఎగ్జామ్లో మనం రాయాలి మనం మంచి మార్క్స్ ఎలా ఏం చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము సో ముఖ్యంగా ఈ వీడియో ఎవరి గురించి అని టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది అస్సలు కాదండి సో ఎవరైతే ప్రాబ్లమెటిక్ పార్ట్తో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారో కొద్దిగా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం గురించి కానీ లేకపోతే ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీస్ అటెంప్ చేయడం గురించి కానీ ఎవరైతే భయపడుతూ ఉంటారో వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఎవరైతే టాపర్స్ హై అండ్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి మాత్రం అయితే ఈ టిప్స్ లేకపోతే ఈ కేస్ స్టడీ ఎక్స్ప్లనేషన్ అయితే అసలు కాదు సో ఎవరైతే కొద్దిగా మార్క్స్ తెచ్చుకోవాలి అసలు ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ అంటే ఏంటి తెలుసుకోవాలి లేదంటే దాన్ని ఎలా అటెంప్ట్ చేయాలని కొద్దిగా లోపల ఎక్కడో భయం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో సో ఎందుకంటే ఎలాగో టాపర్స్ అన్నీ బుక్ అంతా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని అనుకుంటారు కాబట్టి వాళ్ళకి వెల్ అండ్ గుడ్ వాళ్ళు ఎలాగైనా క్రే స్టడీ క్రాక్ చేయగలరు సో ఎవరైతే మనలాగా కొద్దిగా స్లోగా గెట్ ఆన్ అవుతూ కే స్టడీస్ని అది అర్థం చేసుకుంటూ ప్రాబ్లమెటిక్ పార్ట్కి జాగ్రత్తగా నేర్చుకొని ఒకటికి రెండు సార్లు చేస్తారు వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుందని చెప్తాను ఈ టిప్స్ ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా సో మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ వెంటనే మీకు అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ముందు మనం ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ గురించి డిస్కస్ చేద్దాం సో బేసిక్గా ఎంబీఏలో టూ టైప్స్ ఆఫ్ కేస్ స్టడీస్ ఉంటాయండి ఏంటి ఆ టూ టైప్స్ ఆఫ్ కేస్ స్టడీస్ మనం ఆల్రెడీ ప్రీవియస్ చాలా వీడియోస్ చేసాము అదేంటంటే థిరిటికల్ కేస్ స్టడీ సో మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏలో ఒక ఇరవై సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి మోర్ దాన్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఎయిటీన్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ సబ్జెక్ట్స్ అంతా థిరిటికల్ సబ్జెక్ట్సే సో ఆ కేస్ స్టడీస్ కూడా థిరిటికల్ కేస్ స్టడీస్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి సెమిస్టర్లో మనకి ఒకటి మ్యాక్సిమం ఐ థింక్ ఒక ఒక సబ్జెక్ట్లోనే మనకి ప్రాబ్లమెటిక్ పార్ట్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము సో ఆ సబ్జెక్ట్ ప్రతి సెమిస్టర్లో వచ్చే లేకపోతే క్యూటీ అవనివ్వండి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అవనివ్వండి లేదంటే బిజినెస్ రీసెర్చ్ అవనివ్వండి అకౌంట్స్ ఫర్ మేనేజర్స్ అవనివ్వండి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అవనివ్వండి లేకపోతే ఫైనాన్స్ సబ్జెక్ట్స్ తీసుకోండి లేకపోతే మార్కెటింగ్ సబ్జెక్ట్స్ తీసుకోండి ప్రతి సెమిస్టర్లో మనం కంపల్సరీ ఒక ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్ అయితే చూస్తాం ఏదైతే మొత్తం ప్రాబ్లమెటిక్ ఉంటుందో సో అలాగా మనం డివైడ్ చేసుకున్నట్టయితే టూ టైప్స్ ఆఫ్ కేస్ స్టడీస్ మనకు తెలుసు కదా పేపర్లో లాస్ట్ పార్ట్ కేస్ స్టడీ అని సో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మనకు థిరిటికల్ కేస్ స్టడీస్ వస్తాయి అండ్ రిమైనింగ్ టెన్ పర్సెంట్ అంటే ఈ సబ్జెక్ట్స్లో చూసినట్టయితే ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్లో మనకి ప్రాబ్లం ప్రాబ్లం ఇస్తాడు మ్యాథ్మెటికల్గా దాన్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది సో ముందుగా అసలు కేస్ స్టడీ ఏంటో మనం తెలుసుకోవాలి ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ గురించి చెప్తున్నాను సో ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది సో మీరు పూర్తిగా విన్నట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది సో మన ప్రీవియస్ వీడియోస్ చూసిన సబ్స్క్రైబర్స్కి ఒక ఐడియా వచ్చింది ఒక కేస్ స్టడీ వీడియో ఎలాగా థిరిటికల్ కేస్ స్టడీ వీడియోస్ చూడడం వల్ల దాని మీద ఒక అవగాహన రావడం దాని ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలో చూడడం చాలామంది అలా అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా మనకి కామెంట్ చేశారు అసలు కేస్ స్టడీ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా తెలుసుకున్నారు థిరిటికల్ కేస్ స్టడీ సో ఒక ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ గురించి మీరు యొక్క ఒక మీకు ఒక సమ్మరీ అంటే టెన్ ఒక ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ ఇలా ఉంటుందన్నమాట లేదంటే ఇలా అటెంప్ట్ చేయాలన్న ఒక వ్యూ అయితే మీకు వస్తుంది ఎవరైతే ప్రాబ్లమెటిక్ పార్ట్తో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం సో ఫస్ట్గా మీరు ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ అంటే ఏంటో తెలుసుకోవాలండి అసలు ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ ఏంటంటే త్రీ పార్ట్స్ మీద ది డిటర్మై బేస్ అయి ఉంటుంది ఆ త్రీ పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎగ్జామినింగ్ అంటే మనకి ఇచ్చిన సిచ్యువేషన్ని ఎగ్జామిన్ చేస్తూ అండ్ ద సెకండ్ పార్ట్ ఈస్ అనాలసిస్ దాన్ని అనాలసిస్ చేస్తూ అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ డిటర్మినేషన్ డిటర్మైన్ చేయడం ఏంటి ఆ మూడు థింగ్స్ ఏంటది ఫస్ట్ ఏంటంటే ఎగ్జామిన్ చేయడం అంటే ఇచ్చిన కేస్ స్టడీని ఎగ్జామిన్ చేస్తూ సెకండ్ దాన్ని అనలైజ్ చేస్తూ థర్డ్ ఆడు అడిగిన దాన్ని మనం డిటర్మైన్ చేయాలి సో ఆ త్రీ పార్ట్స్ ఏంటి ఎగ్జామినేషన్ అనాలసిస్ అండ్ డిటర్మినేషన్ సో బేసిక్గా మనకు వచ్చే ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీస్ ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ థిరిటికల్ కేస్ స్టడీస్ అయితే నేను ఏం చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లనేషన్లో ఒక సిచ్యువేషన్ ఇస్తాడు సో మీరు ఆ పొజిషన్లో ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు లేకపోతే ఒక ప్రాబ్లం ఇస్తాడు దాని మీద మీరు కామెంట్స్ రాయండి లేదంటే ఒక ఫ్యాక్టరీలో ఇలా జరుగుతుందని ఇస్తారు దానికి మీరు అవుట్పుట్ దానికి సొల్యూషన్ ఇవ్వండి దానికి డెవలప్మెంట్ చేయడానికి ఆ కంపెనీ డెవలప్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందని అలా థిరిటికల్ కేస్ స్టడీలు ఇస్తారు సో ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ ఎలా ఉంటుందంటే బేసిక్గా ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి ప్రాఫిట్ లాస్ లేదంటే ఇన్కమ్ సోర్స్ గురించి లేకపోతే గ్రాఫ్ ఎంతైతే గూడ్స్ సేల్ అవుతున్నాయి డిమాండ్ పర్చేస్ సో లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేసిక్గా ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ అంటే ఎంబీఏలో వీటి మీద ఎక్కువ ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి క్యూటీ తీసుకోండి లేకపోతే అకౌంట్స్ ఫర్ మేనేజర్స్ తీసుకోండి లేకపోతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ తీసుకోండి లేకపోతే కొన్ని అట్లా లీనియర్ ప్రోగ్రామింగ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాము లైక్ ట్రాన్స్పోర్టేషన్ మీద కే స్టడీస్ చూస్తాము లేకపోతే మార్కెట్ మీద కే స్టడీస్ చూస్తాము ఎంత లాస్ వచ్చింది ఎంత ప్రాఫిట్ వచ్చింది సో బేసిక్గా మీరు ఎక్కడ చూసినా సరే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా మనకి ప్రాఫిట్ లాస్ లేదంటే ఒక కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉంది యాన్యువల్ ఇన్కమ్ గురించి డిటర్మినైన్ చేయండి లేదంటే ఎంత లాస్ వచ్చింది ఎంత మార్కెట్ వాల్యూకి అది సేల్ అయ్యింది లేదంటే ఎక్కడ దానికి వేరియస్ డిమాండ్ సప్లై ఎలా ఉంటుంది ఇన్ని గూడ్స్కి ఎలా ఉంటుంది ఎంత అవుట్పుట్ వస్తుంది సో బేసిక్గా అంత ఒక మిక్స్డ్గా ఉంటుంది సో బేసిక్గా ఇలాగ ఇస్తాడు మా కేస్ స్టడీ ఎలా ఇస్తాడంటే ఇలాగ ఒక ఒక కంపెనీ ఉంది అది ఇలా ఇంత లాస్లో ఉంది లేదంటే దానికి ఇంత ప్రాఫిట్ ఉంది ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు సో మీరు దానికి రాయండి సమ్మరీ రాయండి పర్టిక్యులర్ పీరియడ్లో ఎంత అమౌంట్ అది డ్రా చేసింది ఆ ప్రోడక్ట్ మీరు దానికి క్యాలిక్యులేషన్ రాయండి సో వేరియస్ టెక్నిక్స్ లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనుకోండి ఒక ప్రాజెక్ట్కి పర్ట్ క్యాలిక్యులేట్ చేయండి సిటిఎం క్యాలిక్యులేట్ చేయండి అలాగా చాలా రకాలుగా అడుగుతూ ఉంటారు మనల్ని ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ సో మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి సో నేను యునానిమస్గా అన్ని సబ్జెక్ట్స్కి కలిపి నేను ఈ కేస్ స్టడీ అసలు జనరల్గా ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ ఎలా ఉంటుందో మనం చూద్దాం సో దీన్ని బట్టి ఏమో అర్థమైంది ఒక సిచ్యువేషన్ ఇస్తారు లేదంటే ఏదైనా సమ్ కాలిక్యులేషన్ పాటిస్తాడు కొన్ని కేస్ స్టడీస్ ఎలా ఉంటాయంటే టేబులర్ కాలమ్స్ ఇస్తాడు సో ఇప్పటివరకు మనం చూసింది ఏంటి నేను చెప్పింది ప్రాఫిట్ లాస్ గురించి ఒక థిరిటికల్గా ఒక సిచ్యువేషన్ ఇస్తాడు ఒక కంపెనీ గురించి ఇస్తాడు లేకపోతే ఒక ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ గురించి ఇస్తాడు లేకపోతే ఒక బడ్జెట్ గురించి ఇస్తాడు అలా జరుగుతుంది కొన్ని కేసెస్లో ఏంటంటే ఒక కంపెనీ గురించి ఒక టేబులర్ కాలం రిప్రజెంటేషన్ ఇస్తాడు ఒక పాపులేషన్ గురించి ఇస్తాడు లేదంటే ఒక సేల్స్ ఎలా ఉందో ఇస్తాడు ఒక్కొక్క మార్కెట్ షేర్ ఎలా ఉందో ఇస్తాడు లేదంటే ఒక ప్రొడక్ట్ ఈ ఇయర్లో ఎంత సేల్ ఉంది నెక్స్ట్ ఇయర్లో కమింగ్ అప్ కమింగ్ ఇయర్స్లో ఎలా ఉంటబోతుంది సో ఇలా ఒక టేబులర్ కాలం రిప్రజెంటేషన్స్ ఇస్తారు కొన్ని అట్లలో చిన్న డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్స్ ఇస్తారు సో ఎటు చూసినా మనకి ప్రాబ్లమెటిక్ రిప్రజెంటేషన్ ప్రాబ్లమెటిక్ రిప్రజెంటేషన్ అంటే మ్యాగ్మెటికల్ రిప్రజెంటేషన్ మ్యాగ్మెటికల్ ఈక్వేషన్స్ లేకపోతే ఫా లైక్ న్యూమరికల్ వాల్యూస్ అయితే ఖచ్చితంగా కనబడతాయి సో న్యూమరికల్ వాల్యూ మీద బేస్ చేసుకొని ఈ కేస్ స్టడీస్ అనేది మనం డిటర్మైన్ చేయాలి సో ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా మనం దీని మీద బేస్ అయ్యి ఉంది తెలుసుకున్నాం కాబట్టి ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ అంటే మొత్తం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ న్యూమరికల్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఈ మాటిని మీరు ఎవ్వరూ కంగారు పడద్దు ఎందుకంటే సో మనం ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని టిప్స్ లేకపోతే కొన్ని ప్రిమిటివ్ మెజర్స్ తీసుకుంటే మనం ఈజీగా ఆ కేస్ స్టడీ అనేది మన ఎగ్జామ్లో మనం అనేది క్రాక్ చేయొచ్చు సో టాపరే కాదు మనం కూడా కొన్ని టెక్నిక్స్ అంటే స్మార్ట్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ ఓకే హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్క్స్ గెయిన్ చేయడానికి హార్డ్ వర్క్కి కొద్దిగా స్మార్ట్ వర్క్ ప్లస్ అయిందనుకోండి అనుకోండి మీరు అమేజింగ్గా మీరు ఆ కే స్టడీ అనేది అటెంప్ట్ చేయొచ్చు సో మనం ఇప్పుడు ఏంటంటే కొన్ని టిప్స్ మనం బిఫోర్ ఎగ్జామ్ ప్రాబ్లమెటిక్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీ క్యూటీ అనుకోండి ఎగ్జామ్ సో ఆ క్యూటీ ఎగ్జామ్ ముందు రోజు మీరు ఏమి ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అయితే మీరు ఆ కేస్ స్టడీని రేపు అటెంప్ట్ చేయగలరని చూడ చూద్దాం సో దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే ప్రాబ్లమెటిక్ పార్ట్తో కొద్దిగా ఇబ్బంది వచ్చింది అనుకోండి ఒకటే సమ్మెతో కూర్చొని చేస్తూ ఉంటారు లేదంటే అదే ఇంకా ఎగ్జామ్ వదిలేసి వెళ్ళిపోతారు సో అలా చేయకూడదు కొద్దిగా మనకి ఓర్పుగా సహనాన్ని పెట్టుకొని మనం ఎగ్జామ్ రాసినట్టయితే మనకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి సో ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో చూద్దాం బిఫోర్ ఎగ్జామ్ ఫస్ట్ పార్ట్ ఏంటంటే బిఫోర్ ఎగ్జామ్ చూద్దాం సో బిఫోర్ ఎగ్జామ్లో ఫాలో అవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి ద ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకోసం కొన్ని లిస్ట్అవుట్ చేసి తీసుకొచ్చాను సో మేజర్గా అనిపించినవి ఇవి ఫాలో అయితే పర్వాలేదు మన కే స్టడీ అనేది అటెండ్ చేయచ్చు సో ఎందుకు మీకు తెలుసు కదా కే స్టడీ ఎందుకు ఇంపార్టెంటో ప్రతి సెమిస్టర్లో ప్రతి పేపర్లో ప్రతి ఎగ్జామినేషన్ పేపర్లో ఎండ్ పేపర్లో కంపల్సరీ క్వశ్చన్ కే స్టడీ అనేది సో దాన్ని బట్టి మనం కేస్ కే స్టడీ అటెంప్ట్ చేయాలి కాబట్టి మనం ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఫార్మోస్ట్ టిప్ ఎగ్జామ్ ముందు రోజు మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ని రిఫర్ చేయాలి సో అందరూ టెక్స్ట్ బుక్స్ మన అందరూ ఎంబీఏ టెక్స్ట్ బుక్స్ తీసుకుంటాము లైబ్రరీ నుంచి లేదంటే పర్చేస్ చేస్తాము సో దీంతోపాటు మీరు లైక్ బుక్ బ్యాంక్ కానీ లేదంటే ఒక గైడ్ కానీ కంపల్సరీ కొనుక్కోవాలి సో చాలా మందిలో ఉన్న నెగిటివ్ ఒపీనియన్ ఏంటంటే గైడ్ చదివితే మనకి మార్క్స్ రావు అది ఓకే అది ఒక పాయింట్ వరకు ఓకే గైడ్ మీద టోటల్గా డిపెండ్ అవ్వకూడదు ఎప్పుడైతే ముందు టెక్స్ట్ బుక్ చదువుకొని తర్వాత కాన్సెప్ట్స్ నేర్చుకుంటామో ఆ తర్వాత క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతున్నారు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి గైడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో చాలా మంది టోటల్గా గైడ్ మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటారు అది కూడా పెద్ద పెద్ద బ్లండర్ మిస్టేక్ అయితే ఏం కాదు సో మార్క్స్ గెటౌన్ అవుదాం అనుకున్న వాళ్ళైతే అలాగే అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు సో ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ చూడాలండి సో ప్రీవియస్ పేపర్స్ చూడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి సో ప్రీవియస్ పేపర్స్ మనం ఎందుకు చూస్తాము ఒక పేపర్ మోడల్ పేపర్ ఎలా ఉంది ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి దానికి ఎలాగ ఆన్సర్ చేయాలనేది మనం చూస్తాం ప్రీవియస్ పేపర్స్ని సో ఈ ప్రీవియస్ పేపర్స్ మీరు పక్కన పెట్టుకొని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆర్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఆర్ లాస్ట్ త్రీ ఇయర్స్గా ఏ ప్రాబ్లం మీద కేస్ స్టడీ అడుగుతున్నారు ఏ యూనిట్ మీద కేస్ స్టడీ అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైవ్ యూనిట్స్ అనుకోండి ఫైవ్ యూనిట్లో ఏ యూనిట్ నుంచి కేస్ స్టడీ వస్తుంది ప్రతిసారి ఫిఫ్త్ యూనిట్ నుంచి వస్తుందా లేకపోతే ప్రతిసారి సెకండ్ యూనిట్ నుంచి వస్తుందా లేదంటే మిక్స్డ్గా వస్తుందా అలా మీరు ఏదో ఒక పాయింట్ని మీరు అక్కడ నుంచి మీరు అది గ్రాస్ప్ చేసుకోవాలి ఫస్ట్ మీరు ఐడెంటిఫికేషన్ అనేది తెలుసుకోవాలి ప్రీవియస్ పేపర్స్ నుంచి ఫస్ట్ ఏ యూనిట్ మీద కే స్టడీ వస్తుందో మీరు తెలుసుకోవాలి సో చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ పేపర్స్ చూడట్లేదు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలి కదా టెక్స్ట్ బుక్స్ ఏం నేర్చుకుంటామని వెళ్తున్నారు వెల్ అండ్ గుడ్ ఓకే మంచి పాయింటే కాకపోతే స్మార్ట్గా ఉండ స్మార్ట్ వర్క్ చేయాలి కాబట్టి మీరు ఎలాగ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి కాబట్టి గైడ్ సహాయం కూడా మీరు ఖచ్చితంగా కావాలి అంటే బుక్ బ్యాంక్ ఆల్ ఇన్ వన్ ఏదో ఉంటుంది కదా మనకి టాగూర్ పబ్లికేషన్స్ అయితే మీకు అందరికీ తెలిసినయే మీకు అన్ని చాలా క్వశ్చన్స్ చాలా కాన్సెప్ట్స్ ఇస్తాడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇస్తాడు సో ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మీరు ఐడెంటిఫై చేయాలి ఓకే సెకండ్ యూనిట్ నుంచి మనకు ప్రాబ్లమ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ క్యూటీ తీసుకోండి ఎనోవా గురించి అడుగుతున్నారు లేకపోతే పట్ట తీ లేకపోతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తీసుకోండి పట్ట సిపిఎం మీద అడుగుతున్నారు లేకపోతే బిజినెస్ రీసెర్చ్ లేకపోతే ఆపరేషన్ మేనేజ్మెంట్ అనుకోండి లైక్ లీనియర్ ప్రోగ్రామింగ్ అలా కొన్ని కాన్సెప్ట్ మీద అడుగుతున్నారు ఈ ఫలానా యూనిట్ నుంచి వస్తుందని మీరు ఐడెంటిఫై చేయాలి అలా ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం అనేది మీరు నేర్చుకోవాలి అంటే ఆ యూనిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎప్పుడైతే మొత్తం యూనిట్ అంతా అంటే పార్ట్ ఏ పార్ట్ బి కదా ఏలో మీరు ఏదైతే ప్రతి యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ చేస్తున్నారో దానికి తగ్గ ప్రిపరేషన్ చేసుకొని కే స్టడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి అది ఏ యూనిట్ నుంచి వస్తుందో ఆ యూనిట్ మీద స్ట్రెస్ చేసి దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేసి ఐడెంటిఫై చేసి నేర్చుకోవడం అనేది జరగాలి ఫస్ట్ టిప్ ఏంటి ప్రీవియస్ పేపర్స్లోంచి మీరు ఏ యూనిట్ నుంచి కే స్టడీ వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేయడం అండ్ సెకండ్ టిప్ వచ్చేసి చాలామంది ఓకే ఐడెంటిఫై చేస్తాం భయ్య కానీ ఇప్పుడు మేము అది సాల్వ్ చేయడం అత నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది ఆ కేస్ స్టడీ చూస్తే ఇచ్చిన ఎంత ఉంది దానికి ఆన్సర్ మాత్రం రెండు పేజీలు మూడు పేజీలు నాలుగు పేజీలు అలా ఎంతో చాలా పెద్దగా ఉందని అంటూ ఉంటారు సో మీరు ఏం చేయాలంటే ప్రాబ్లమ్ని బ్రేక్ చేసుకోవడం నేర్చుకోవాలి ప్రాబ్లమ్ని ఏం చేయాలి బ్రేక్ చేసుకోవడం నేర్చుకోవాలి టిప్ నెంబర్ టూ ఇస్ బ్రేక్ ద ప్రాబ్లమ్ ఇన్ పార్ట్స్ స్టెప్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ ఇచ్చాడండి మీకు క్యూటీలో అనోవా గురించి సో మీరు ఏం చేస్తారంటే దాన్ని పార్ట్స్ కింద స్టెప్స్ కింద డివైడ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేశారనుకోండి ఒక త్రీ పేజెస్ టూ పేజెస్ వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టూ పేజెస్ అనుకోండి టూ పేజెస్లో మొత్తం ఈ టూ పేజెస్ని ఒక మీరు ఒక ఫైవ్ పార్ట్స్ కింద డివైడ్ చేయండి ఫైవ్ పార్ట్స్ కింద ఎలా ఎలా డివైడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడెంటిఫై చేశారు ఫస్ట్ టిప్లో ఏం చేశారు ఏ యూనిట్ నుంచి మీకు క్వశ్చన్ క్వశ్చన్ వస్తుందో మీకు తెలిసింది సో అప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ పార్ట్లో ఆ యూనిట్ నుంచి ఆ క్వశ్చన్ ముందు ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారు నేర్చుకుంటున్నప్పుడు దాన్ని డివైడ్ చేయడం నేర్చుకోవాలి ఎలా డివైడ్ చేయాలి ఫస్ట్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ స్టెప్ ఫైవ్ సో ఇలా బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక సీక్వెన్స్ అనేది మీరు ఫాలో అవుతారు సో ఇలా లేకుండా ఒకసారి మీరు మొత్తం సమ్మంతం మీరు డిస్కస్ చేశారు అనుకోండి అలా డిస్కస్ చేస్తే ఏమవుతుంది మీకు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు భయం పుడుతుంది బాబో ఈ చిరాకు వస్తుంది ఏంటి ఇంత పెద్ద కేస్ స్టడీయా ఇంత పెద్ద ప్రాబ్లమా ఇంత పెద్ద ప్రాబ్లమ్ చేయాలా రెండు మూడు పేజీలు ఇంత పెద్ద ప్రాబ్లం ప్రాక్టీస్ చేయాలా అని మీకు వస్తుంది సో ఇలా లేకుండా రావాలంటే ఏం చేయాలి మీరు ఎప్పుడైతే దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశారనుకోండి మీలో ఒక ఉత్సాహం వస్తుంది మీకు గుర్తు పెట్టుకోవడానికి కూడా చాలా మంచి ఛాన్స్ ఇది సో మీకు ఏంటి ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ క్యూటీలోనో ఇందులోనో ఎనోవా గురించో లేకపోతే ఏదో లీనియర్ ప్రోగ్రామింగ్ గురించో లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమో లేకపోతే అలా వచ్చింది అనుకోండి మీరు దాన్ని డివైడ్ చేయండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఏం చెప్తారు గివ్ అండ్ డేటా రాయడం సో ఈ ప్రాబ్లం దీని ప్రకారం ఈ మోడల్ ప్రకారం అడిగాడు కాబట్టి అది ఇనిషియేట్ చేయడం నేర్చుకోవాలి అలాగే సెకండ్ స్టెప్లో ఏ ఫామ్లో వేయాలి థర్డ్ స్టెప్లో ఏ ఫామ్లో వేయాలి ఫోర్త్ స్టెప్లో ఏ ఫామ్లో వేయాలి ఫిఫ్త్ స్టెప్లో ఏది కంక్లూడ్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అంటే ఏంటి ఇది ఒక చైన్ రియాక్షన్ చైన్ రియాక్షన్ ప్రకారం వెళ్తుంది కాబట్టి మీకు ప్రిపరేషన్కి చాలా మంచి పాట్ అనే చెప్పాలి ఈ సెకండ్ టిప్ స్టెప్స్ కింద డివైడ్ చేయడం మనకి ఒకవేళ కాలేజీలో చెప్పిన ప్రాబ్లం అయినా టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ అయినా లేదంటే మనకి క్వశ్చన్ బ్యాంక్లో అదే ఆల్ ఇన్ వన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా రెండు మూడు పేజీలు ఉంటే దాన్ని మీరు స్టెప్స్ కింద డివైడ్ చేయడం నేర్చుకోవాలి ఓకే స్టెప్ వన్లో ఇంతవరకు ఫైండ్ అవుట్ చేయాలి స్టెప్ టూలో ఇంతవరకు ఫైండ్ అవుట్ చేయాలి స్టెప్ త్రీలో స్టెప్ వన్ టూ కలిపి వచ్చిన దాన్ని మనం ఈక్వేట్ చేస్తూ దాని సొల్యూషన్ రాయాలి స్టెప్ ఫోర్లో ఏంటి థర్డ్ దాన్ని అలాబరేట్ చేయాలి డెవలప్ చేయాలి దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి లేకపోతే అలా ఏదైతే ఉందో మనకు తగ్గ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అలాగే ఫిఫ్త్ పార్ట్లో మనం కంక్లూడ్ చేయాలి సో ఇదేంటంటే మనకి స్టెప్ డివిజన్ కింద తెలుసుకోవచ్చు అండ్ థర్డ్ టిప్ అయితే ఏంటంటే మీరు డయాగ్రామ్స్ టేబులర్ కాలమ్స్ చార్ట్స్ అనేది గీయడం నేర్చుకోవాలి ఏంటది డయాగ్రామ్స్ చార్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనకి చాలా సం ప్రాబ్లమ్స్ లో మనకి ఇవి ఉపయోగపడతా ఉంటాయి మనకి మెఫ లైక్ అకౌంట్స్ ఫర్ మేనేజర్స్ తీసుకోండి లేకపోతే మేనేజరియల్ ఎకనామిక్స్ తీసుకోండి కొన్ని సబ్జెక్ట్స్లో ఏంటంటే టేబులర్ కాలం డిబెట్ క్రెడిట్స్ గురించి టేబులర్ కాలమ్స్ ఉంటాయి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే టేబులర్ కాలమ్స్ని సరిగ్గా ఐడెంటిఫై చేయరు ముందు అసలు ఆ ఆ యూనిట్ ఆ కేస్ స్టడీ నుంచి ఏ టేబులర్ కాలం వస్తుంది మీరు రాసుకోవాలండి పేపర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి ఆ టేబులర్ కాలం ఎలా ఉంటుంది ఆ టేబులర్ కాలం ఏంటి మీరు ప్రాక్టీస్ చేసి ఫస్ట్ కాలంలో ఏమొస్తుంది వస్తుంది సెకండ్ కాలంలో ఏమొస్తుంది ఫస్ట్ రోలో ఏమొస్తుంది సెకండ్ రోలో ఏమొస్తుంది అలా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ ఆ పార్ట్ అనేది మీ బ్రెయిన్లో అనేది కంపల్సరీ ఫీడ్ అయి ఉంటుంది అంతే కదా అది ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ మీరు ఆ చూసుకొని వెళ్ళారనుకోండి మీరు ఎగ్జామ్ ఎగ్జామ్ ముందు రోజు జస్ట్ ఆ కేస్ స్టడీ చూసుకొని మీరు వెళ్ళిపోయారు అనుకోండి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి మీకు గుర్తుంటుంది ఏం గుర్తుంటుంది ఏదో టేబులర్ కాలం ఉందని గుర్తుంటుంది కానీ ఫస్ట్ కాలంలో ఉంది సెకండ్ కాలంలో ఉన్నది అనేది మీకు అస్సలు రాదు సో మీరు ఏం చేయాలి ఐడెంటిఫైయింగ్ ద టేబులర్ కాలమ్స్ ఐడెంటిఫైయింగ్ ద టేబులర్ కాలమ్స్ ఐడెంటిఫైయింగ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ గ్రాఫ్స్ గేస్తారు నాటిల్లో ఆ గ్రాఫ్స్ ఎక్స్ యాక్సెస్ ఏంటి యాక్సిస్ ఏంటి సో ఆరిజిన్ దగ్గర నుంచి గ్రాఫ్ లైన్ ఎటు వెళ్తుంది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా స్ట్రైట్ లైన్ పైకి వస్తుందా కిందకి వస్తుందా ఇలాంటి సింపుల్ టిప్స్ అనేది మీరు గుర్తుపెట్టుకొని ఒక పెన్ను పేపర్ పెట్టుకొని ఎలాగో ప్రాబ్లమెటిక్ స్టడీ కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి లేకపోతే ప్రాబ్లమెటిక్ పార్ట్ను ప్రాక్టీస్ చేస్తూనే బాగా నేర్చుకోవచ్చు కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ దాన్ని మీరు గీయడం అయితే నేర్చుకోవాలి అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఫార్ములాస్ అండి ఫోర్త్ టిప్ వచ్చేసి ఫార్మ్లస్ ఈ ఫార్మ్లస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడెంటిఫై చేశారు మీకు ఏం ఐడెంటిఫై చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సబ్జెక్ట్ తీసుకోండి ఎక్స్ అనే సబ్జెక్ట్లో ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్ అది థర్డ్ యూనిట్ నుంచి కే స్టడీ అని మీకు అర్థమైంది అనుకోండి ప్రీవియస్ పేపర్స్ చూసి పాస్ట్ ఫైవ్ ఇయర్స్ పేపర్స్ పాస్ట్ ఫోర్ ఇయర్స్ పేపర్స్ చూసి ఓకే థర్డ్ యూనిట్ నుంచి కంపల్సరీ మనకి కే స్టడీ క్వశ్చన్ వస్తుందని తెలుసుకున్నారు సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేయాలి మీరు ఆ ఫార్ములాస్ రాసుకోవడం నేర్చుకోవాలి ఆ ఫార్ములాస్ని మీరు రాయాలి ఎలా రాయాలి ఫార్ములాస్ని ఒక వైట్ పేపర్ తీసుకొని నీట్గా ఆ కేస్ స్టడీకి సంబంధించిన ఒకవేళ టెన్ ఫార్ములాస్ యూజ్ చేశాడు అనుకోండి ఆ టెన్ ఫార్ములాస్ పక్కన రాసుకోవాలి సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ బై దిస్ అలా క్రెడిట్ డెబిట్స్ గురించి చాలా ఫార్ములాస్ ఉంటాయి కదా మనకి లైక్ క్యూటీలో కూడా ఉంటాయి సో ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ అనేది ఖచ్చితంగా మీరు ఒక వైట్ పేపర్ మీద మీరు ఖచ్చితంగా మీరు దాన్ని రిప్రజెంట్ చేసుకోవాలి అలా రిప్రజెంట్ చేసుకుంటేనే మీకు ఫార్ములాస్ గుర్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుంది మీకు ఈ ఫార్ములాస్ ప్రాక్టీస్ లేకపోతే మీకు ఎగ్జామ్లోకి వెళ్ళాక ఏ ఫామ్లో వేయాలి దేని బై ఏది వేయాలి దేనితో ఇంటూ చేయాలి లేదంటే ఏ ఫామ్లో ఎక్కడ అప్లికబుల్ చేయాలి ఉన్న పది ఫార్ములాస్లో ఆర్డర్ ఏంటి అలాంటివి మర్చిపోతారు సో ఫార్ములాస్ ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్ అండ్ ద నెక్స్ట్ టిప్ వచ్చేసి సిలబస్ పక్కన పెట్టుకొని ప్రతి పార్ట్ ప్రతి ప్రాబ్లము ఎలా ఉందో మొత్తం నేర్చుకోలే నేర్చుకోకపోయినా చెప్తున్నాను మీరు మొత్తం నేర్చుకోకపోయినా బుక్ బుక్ అంతా నేర్చుకోవడం ఎవరికైనా కష్టం అండి ఫైవ్ యూనిట్స్ ఏ టు జెడ్ చదవడం అందరికీ కష్టం సో ప్రిపేర్ అవ్వకపోయినా ఫైవ్ యూనిట్స్ ఎంతో కొంత ప్రిపేర్ అవుతాం కొంతమంది త్రీ అండ్ హాఫ్ ప్రిపేర్ అవుతారు కొంతమంది ఫోర్ యూనిట్స్ ప్రిపేర్ అవుతారు టైమ్ ఉన్న వాళ్ళు ఫిఫ్త్ యూనిట్ కూడా ప్రిపేర్ అవుతారు మీరు ఫిఫ్త్ యూనిట్ ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అవ్వకపోయినా సిలబస్ పక్కన పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఎటువంటి ప్రాబ్లం వస్తుందో ఐడెంటిఫై చేసుకోవాలి సో ఇది బిహాఫ్ ఆఫ్ ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే సిలబస్ పక్కన పెట్టుకొని ప్రతి టాపిక్ నుంచి ఏ ప్రాబ్లం అడుగుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టూ యూనిట్స్ నుంచి అసలు ప్రాబ్లమెటిక్ పాటలేదు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఉందనుకోండి థర్డ్ యూనిట్ నుంచి థర్డ్ యూనిట్లో ఒకవేళ టెన్ టాపిక్స్ ఉన్నాయనుకోండి ఫస్ట్ టాపిక్ నుంచి ఏ ప్రాబ్లం వస్తుంది చిన్నగా పెన్తో ఎంత ఏం చేస్తారు ముందు బిఫోర్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోవడం ఆ నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ అలాగ దానికి ఫార్ములాస్ చూడడం అలా నే అలా చూసినట్టయితే మీకు ఏమవుతుంది వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది సో మీరు ఓవరాల్గా ఒకసారి బుక్ ఇలా ఎదురుకుంటూ పెట్టుకొని ఆ బుక్ అంతా ప్రిపేర్ అవ్వాలి అనుకోండి మీకు అంతా కన్ఫ్యూజన్ వస్తుంది సో మీరు ఇలా ఆర్డర్ వైస్ వెళ్దారు అనుకోండి మీకు చాలా ఈజీ అవుతుంది అన్నమాట మీకు ఎగ్జామ్లో అటెంప్ చేయడం సో దీంతో పాటు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయడం సో ఇక్కడతో మనం ఏం నేర్చుకున్నాము ముందు ఐడెంటిఫికేషన్ నేర్చుకున్నాము దాని నుంచి డయాగ్రామ్స్ని ప్రా ప్రాబ్లమ్ని పార్ట్స్ కింద డివైడ్ చేయడం నేర్చుకున్నాము తర్వాత ఏంటి గ్రాఫికల్ టేబులర్ కాలం రిప్రజెంటేషన్స్ నేర్చుకున్నాము తర్వాత వచ్చేసి ఫార్ములాస్ నేర్చుకున్నాము ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలని తెలుసుకున్నాము తర్వాత వచ్చేసి మనం అదే సిలబస్ పక్కన పెట్టుకొని ఏ టాపిక్ నుంచి ఏదో వస్తుందో ఎలా డివైడ్ చేయాలో తెలుసుకున్నాము సో దీని తర్వాత వచ్చేసి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని కంపల్సరీ సాల్వ్ చేయాలి సో మీకు ఆన్సర్ రానివ్వండి రాకపోనివ్వండి మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఆ ఫార్ములాస్ అనేది ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయడం అనేది నేర్చుకోవాలి ఆ ఫార్ములాస్ అంటే ఐ మీన్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం నేర్చుకోవాలి సో దీన్ని బట్టి ఏమవుతుంది ఏం అర్థమవుతుంది ఏమొస్తుంది అంటే మీకు ఈజీగా మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మీరు పెన్ మీద పేపర్ పెట్టకుండా ఓన్లీ దాన్ని తిప్పుతూ కూర్చొని ఓకే ఇవి ఫాలో అవ్వమన్నారు కదా అని ఇలా ఇలా ఫాలో అయ్యారనుకోండి మీకు అంత అవుట్పుట్ రాదు మీరు ఎప్పుడైతే సాల్వ్ చేయడం మొదలు పెడతారో సో మీకు అప్పుడు మీలో మీకు కాన్ఫిడెన్స్ రావడం అయితే గ్యారెంటీ చాలామంది ఏం చేస్తారంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ చూస్తూ కూర్చుంటారు నోట్స్ ఉంటుంది నీట్గా లైన్స్ కొట్టేసుకొని రాసి క్లాస్లో చెప్పినాయి మన ఫ్యాకల్టీ చెప్పినాయి అన్నీ నోట్ చేసి పెట్టుకుంటారు లేకపోతే గైడ్ కొనుక్కొని అది తిప్పుతూ ఉంటారు సో ఇట్స్ అ బ్యాడ్ బ్యాడ్ ప్రాక్టీస్ అని చెప్పాలి సో అలా కాకుండా మీరు పెన్ను పేపర్ పెట్టుకుని సాల్వ్ చేయడం మొదలు పెట్టారు అనుకో ప్రీవియస్ పేపర్స్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ అయిపోయాక చెప్తున్నాను ప్రిపరేషన్ కన్నా ముందు కాదు ప్రిపరేషన్ అవుతున్నప్పుడు మీరు పెన్ను పేపర్ పెట్టుకుని సాల్వ్ చేయడం మొదలు పెట్టారనుకోండి సో ఇట్ విల్ గివ్ ఏ కాన్ఫిడెన్స్ టు యూ మీరు మీరు ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలరనే కాన్ఫిడెన్స్ మీకు ఇస్తుంది సో సో ఇవి ఏంటంటే బిఫోర్ ఎగ్జామ్ టిప్స్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఏంటంటే బిఫోర్ ఎగ్జామ్ ఏ టైప్స్ అయితే ఫాలో అవ్వాలి ఏ టిప్స్ అయితే ఫాలో అయితే మనం క్రాక్ చేయొచ్చే ఎగ్జామ్ని చూసాం ఏంటి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ప్రీవియస్ పేపర్స్ నుంచి ఐడెంటిఫై చేయడం తర్వాత ఏంటి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ని ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అయితే స్టెప్స్ కింద డివైడ్ చేయడం ఆ స్టెప్స్ నేర్చుకోవడం అంటే షార్ట్ కట్లో స్మార్ట్ వర్క్ మాట మీరు ఒక ఆర్డర్లో చేసుకున్నారనుకోండి ఇదంతా మీకు నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కాకపోతే నన్ను అడగండి ఎందుకంటే దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాదే కాదు మా ఫ్రెండ్స్ మా క్లాస్మేట్స్ ఎవరైతే ఈ విధానంలో సెమిస్టర్స్ అన్ని అటెంప్ట్ చేసామో ప్రీవియస్ సెమిస్టర్స్ దాని గురించి ఆ ప్రొసీజర్స్ మేము ఏదైతే ఫాలో అయ్యామో అదే మీకు చెప్పడం జరుగుతుంది సో ఇలాగా మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను కాబట్టి ఇది డెఫినెట్లీ వర్క్స్ ఫర్ యూ అందరికీ వర్క్ అవుతుంది కంపల్సరీ ఎవరైతే ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీస్లైతే అయితే ప్రాబ్లమెటిక్ పార్ట్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇదైతే కంపల్సరీ ఉపయోగపడుతుంది సో ఏంటి స్టెప్స్ కింద డివైడ్ చేయడం దాని తర్వాత ఏంటి నా డయాగ్రామెటిక్ పార్ట్ టేబులర్ కాలమ్స్ని ప్రాక్టీస్ చేయడం ఎలా ఉన్నాయి గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ప్రాక్టీస్ చేయడం వై యాక్సెస్ లేకపోతే సిటీఎం అయితే మనకి ఫ్లో నెట్వర్క్ ఫ్లో చూడడం పట్టు అయితే ఆ టేబులర్ కాలమ్స్ అలా పట్టు సిపిఎమ్స్కి సంబంధించిన అలా మీరు రిప్రజెంటేషన్ చేయడం ఫైనాన్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్కి చేయడం అవన్నీ నేర్చుకోవాలి తర్వాత ఏంటంటే ఫార్మ్లస్ ఫార్మ్లస్ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేయడం ఫార్మ్లస్ అప్లికేబుల్ చేయడం మీరు తెలుసుకోవాలి ఒకసారి పక్కన రాసేసుకున్నారనుకోండి మీరు ఫార్ములాస్ అన్నీ మీకు ఈజీ అయిపోతుంది సో తర్వాత పాటు వచ్చేసి ఏంటి సిలబస్ పక్కన పెట్టుకొని ఏ యూనిట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు ఏ టాపిక్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది చూడడం అండ్ లాస్ట్ టిప్ వచ్చేసి దీనికి బిఫోర్ ఎగ్జామ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయడం సో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఒకవేళ తప్పుగా సాల్వ్ చేశారు అనుకోండి ఎలా కరెక్ట్గా సాల్వ్ చేయాలో మీరు తెలుసుకుంటారు అంతే కదా దానివల్ల నష్టపోయేది ఏం లేదు కదా సో అలా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయడం సో ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ అన్నీ ఏంటంటే ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ ఎలా అటెంప్ట్ చేయాలి ధైర్యంగా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలుసుకోవడానికి ఈ టిప్స్ అనేవన్నీ యూస్ అవుతాయి సో ఈ టిప్స్ ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ అండి నార్మల్గా ప్రాబ్లమెటిక్ పార్ట్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా పార్టీలో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ దానికి కూడా ఇవే టిప్స్ మీకు అప్లికబుల్ అవుతాయి సో నేను పర్టికులర్గా ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ గురించి అడిగారు కాబట్టి నేను ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ అని స్ట్రెస్ చేస్తున్నాను కానీ మీరు సమ్స్ కూడా ఇదే విధంగా ఫాలో అయినా మీకు ఏం పెద్ద నష్టం లేదు ఇంకా ఇది మీకు ప్లస్ అవుతుంది ఇలా ప్రిపేర్ అవుతాయి ఇప్పుడు మన ఎగ్జామ్కి వచ్చాక ఎగ్జామ్ ప్రిపరేషన్ అయిపోయింది ముందు రోజు లేకపోతే ముందు ఫైవ్ డేస్ టెన్ డేస్ ముందు చదువుకుంటాం కదా అలా ప్రిపేర్ ఇలా అయితే ఓకే మీరు ఈజీగా అటన్ అవ్వచ్చు ఇప్పుడు ఎగ్జామ్కి వచ్చారండి ఎగ్జామ్కి వచ్చాక ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి కే స్టడీని ఎలా అటెంప్ట్ చేస్తూ చేయాలనేది ఇప్పుడు ఈ టిప్స్ చూద్దాం సో ఈ టిప్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ బిఫోర్ టిప్స్ ఎలా ఎంతైతే ఇంపార్టెంటో ఆఫ్టర్ టిప్స్ చాలా ఇంపార్టెంట్ ఇంకా ఎందుకంటే ముందంత ప్రిపరేషన్ పాటే ఇప్పుడేంటి మనం యుద్ధంలోకి వెళ్ళి ఆ ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీని సాల్వ్ చేయడమే కదా సో అందుకోసం ఈ ఆఫ్టర్ టిప్స్ అంటే ఏదైతే ఎగ్జామ్కి వెళ్తున్నామో ఎగ్జామ్లో ఉన్నామో అప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ స్కేల్ పెన్సిల్ మీ క్యాల్సి క్యాలిక్యులేటర్ అనేది మీకు మీరు తీసుకెళ్ళాలి కంపల్సరీ పక్కన వాళ్ళని అడగడం లేకపోతే పెన్నుతో గీయడం అనేది చేయకూడదు ప్రాబ్లమెటిక్ పార్ట్ స్కేల్ పెన్సిల్ ఉండి ఎరేజర్ పెట్టుకొని నీట్గా బాక్సెస్ కానీ లేకపోతే ఫ్లో కానీ రాసుకుంటూ అండర్లైన్ చేసుకుంటూ అయితే రిప్రజెంటేషన్ చేయాలి అండ్ క్యాల్సీ కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఎగ్జామ్లో మీరు ఆలోచించండి మీకు మంచిగా సమ్ వచ్చిందండి మీకు చదువుకున్న సమ్మె వచ్చింది మీరు క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు కానీ పక్క నుంచో ఎదురునించో పక్క రోజు నుంచో ఎవరో ఒకరు మీ ఫ్రెండ్ అస్తమాని మిమ్మల్ని సతాయించాడు అనుకోండి ఈ కాల్సి ఇవ్వరా కాల్సి ఇవి కాల్సియీ ఇవి నేను ఒక్క ఒక్క వన్ మినిట్లో ఇచ్చేస్తాను అని ఇస్తున్నారు అనుకోండి మీకు ఏమవుతుంది మీకే చిరాకు వస్తుంది ఏంటబ్బా వీడు ఇలా చే అస్తమాన కాల్సియాడు ఫ్రెండ్స్కి ఇవ్వడం తప్పు కాదు కాకపోతే ఏంటంటే ఆ సిచ్యువేషన్ మీరు ఆలోచించండి అదే అందరూ కాల్సి తెచ్చుకున్నారు అనుకో వెల్ అండ్ గుడ్ ఎవరు క్యాలిక్యులేటర్లో వాళ్ళు మీరు క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటారు సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మీ క్యాల్సీ మీరు పట్టుకెళ్ళండి అలానే పక్కన వాళ్ళకి ఇవ్వద్దని నేను చెప్పట్లేదు మీ ఒకవేళ మీరు ఎగ్జామ్లో యూస్ చేసుకుని మీకు ఆ యూస్ లేకపోతే ఆ తర్వాత పక్కన వాళ్ళకి మీరు ఇచ్చుకోవచ్చు బారో చేసుకోవచ్చు అది వేరే విషయం సో మీ క్యాల్సీ మీరు పట్టుకెళ్ళండి ఫస్ట్ మోస్ట్ ఇప్పై ఏంటంటే ఇది ఎందుకంటే మీకు క్యాల్సీ మీ చేతిలో ఉందనుకోండి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కానీ పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ కానీ ఈజీగా దాంట్లో చేస్తే మీకు ఆన్సర్ వస్తున్న కొద్దీ ఆన్సర్ అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు సంథింగ్ ఏదో ఆన్సర్ వస్తున్న కొద్దీ మీరు అది పేపర్లో ఎక్కిస్తూ ఉంటారు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది సో అది లేనప్పుడు క్యాల్సియా లేనప్పుడు ఏం చేస్తారు నా దగ్గర క్యాల్సియా లేదు నాకు ఇంకా క్యాల్సియ ఎవరు ఇస్తారు నేను చదువు ప్రిపరేషన్ అయిందంత వేస్ట్ ఇంకా అలా వస్తుంది సో అలాంటి మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ రాకుండా ఉండాలంటే మీ మీ ఐటమ్స్ మీరు పట్టుకెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి సో దిస్ ఇస్ ద ఫస్ట్ టిప్ అండ్ ద సెకండ్ టిప్ వచ్చేసి ఇక్కడ రెండు విధాల కింద మనం డివైడ్ చేద్దాం ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్లో మీరు కూర్చున్నారండి కూర్చున్నాక మీరు ముందు ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అయ్యి వచ్చారు ఇప్పుడు రెండు సపరేట్ స్ట్రీమ్స్ చూద్దాం ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే మీకు వచ్చేసింది ఎగ్జామ్లో మీరు చదువుకున్న కేస్ స్టడీయో మీరు చదువుకున్న ప్రాబ్లమ్ వచ్చింది సో దాన్ని మీరు ఎలా అటెంప్ట్ చేయాలి అనేది ఒక 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 వే అండ్ రెండో వే ఏంటంటే మీరు చదువుకున్న ఏమీ రాలేదు మీరు చదువుకున్న ప్రిపేర్ అయిన మ్యాగ్మెటికల్ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు సో దీనికి ఏ ప్రకారం దేని ప్రకారం మీరు అటెంప్ట్ చేయాలో కూడా డిస్కస్ చేద్దాం నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ వచ్చిన సమ్మెను ఎలా అయితే అటెంప్ట్ చేయాలో రాని సమ్మను కూడా ఎలా అటెంప్ట్ చేయాలో కూడా మీకు చెప్తాను సో ఫస్ట్ వచ్చిందండి ఇంకా గొడవే లేదు అటెంప్ట్ చేసేస్తారు ఎలా అటెంప్ట్ చేస్తారు ముందు మీరు ప్రిపేర్ అయ్యారు మీకు గుర్తుందా బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ అంటే ఏంటి అవుట్ వర్డ్ స్ట్రక్చర్ని మీరు ఏదైతే ముందుగా ప్రిపేర్ అయ్యారో నేను చెప్పాను కదా ముందు ఐడెంటిఫై చేస్తూ దాని స్టెప్స్ తెలుసుకుంటూ స్టెప్స్ కింద డివైడ్ చేసి ఫార్ములాస్ తెలుసుకొని ఏదైతే చేశారో దాని ప్రకారమే మీరు అయితే సాల్వ్ చేసేస్తారు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మందికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాకు కూడా ఉంది నాకు కూడా ఉండేది కానీ నేను మార్చుకున్నానని నేను చెప్తున్నాను సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫ సమ్ సాల్వ్ చేస్తున్నాం ఫస్ట్ సమ్ అవ్వండి సెకండ్ సమ్ అవ్వండి లేకపోతే కేస్ స్టడీ అవనివ్వండి ఏం చేస్తాం వచ్చు మనకి చదువుకున్నది వచ్చింది కాబట్టి స్టార్ట్ చేస్తాము ఫామ్లో తెలుసు అంతా బాగానే ఉంది ఏం చేస్తాము అంతా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం క్యాలిక్యులేట్ చేసాక ఒక ఆన్సర్ వస్తుంది మనకి ఏంటంటే ఫీలింగ్ అది తప్పని మన ఫీలింగ్ అంతే ఇంక అక్కడితో ఆగిపోతాం కొడతాం కొడతాం గ్యాల్సీలో రాస్తాం మళ్ళీ కొడతాం రాస్తాం మళ్ళీ గ్యాలసీలో క్యాలిక్యులేట్ చేస్తాం ఎంత చేసినా ఆన్సర్ తప్పనే అనిపిస్తూ ఉంటుంది మనకి సో ఇంక అది కరెక్టా కాదా పక్కన వాళ్ళని అడగడం వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం లేదంటే అడగకపోయినా మనమే గంటల గంటలు కూర్చొని మనం సమ్మకి ఇవ్వాల్సిన టైం టైం మేనేజ్మెంట్ ప్రకారం అరగంట ఇవ్వాలంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా అదే ప్రాబ్లంతో కూర్చుంటాం ఆన్సర్ వస్తుందా రాదా ఆన్సర్ వస్తుందా రాదా మీరు అలా చేయొద్దు సో మీకు ఒక స్ట్రక్చర్ ఒక సమ్ ఫార్మాట్ అనేది స్టెప్ బై స్టెప్ బెటర్ టు క్వాలిటీ ఆఫ్ స్టెప్స్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ స్టెప్ ఫైవ్ ఇలా ఎన్నైతే స్టెప్స్ ఉన్నాయో మీకు తెలిస్తే ఆ స్టెప్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి వంద మంది చాలా మంది అటెండ్ అవుతారు జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను వంద మంది అటెండ్ అయ్యారండి ఎగ్జామ్ మ్యాక్స్ ఎగ్జామ్ వంద మందికి వంద రకాల ఫామ్ ఫామ్ అదే ఫార్ములాస్ ఒకటే యూస్ చేసినా వంద రకాల ఆన్సర్స్ వస్తాయి అంతేనే కదా మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు రాశారు ఈ పాయింట్ ఆలోచించారా వంద మంది మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తారు వంద మందికి వంద రకాల ఆన్సర్స్ వస్తాయి చాలా మీమ్స్ కూడా చూస్తూ ఉంటాం దీని గురించి టాపర్స్ ఏదో డిస్కస్ చేస్తుంటే మధ్యలో మన ఫ్రెండ్ వచ్చి మన ఆన్సర్ తప్పు కదా అని ఆలోచిస్తూ ఉంటాం సో దీన్ని బట్టి ఏమర్థమైంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆన్సర్ వస్తుందండి ఒకరికి జీరో పాయింట్ త్రీ రావచ్చు ఒకరికి థర్టీ రావచ్చు ఒకరికి త్రీ హండ్రెడ్ రావచ్చు ఒకరికి అసలు త్రీ థౌజండ్ రావచ్చు లేకపోతే అలాగే వాల్యూ మారిపోతూ ఉంటుంది కాకపోతే ఏంటి మనం చేసిన ప్రాసెస్ అయితే కరెక్ట్ అయ్యి ఉంటుంది అంతే కదా ఒకవేళ మీరు తెలుసుకున్న మీరు నేర్చుకున్న కేస్ స్టడీ లేకపోతే మీరు నేర్చుకున్న ప్రాబ్లమే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి ప్రాబ్లమెటిక్ పార్ట్ సో మీరు స్టెప్స్ ఫాలో అవ్వండి ఆన్సర్ గురించి మీరు వర్రీ అవ్వద్దు ఎందుకంటే కరెక్ట్ చేసి వాళ్ళ ఆస్పెక్ట్లో కూడా చెప్తున్నాను ఫ్యాకల్టీ ఆస్పెక్ట్లో ఎవరైతే అవాల్యుయేటర్ పేపర్ వాల్యుయేట్ చేస్తాడో మీద ఒక్కటే బుక్లెట్ కాదు వాడికి ఒక్క ఆయనకి ఒక రోజుకి ఒక బుక్లెట్ ఇవ్వరు మీలాగే చాలా బుక్లెట్స్ ఆయన కరెక్ట్ చేయాలి అలాగే వంద బుక్లెట్లు వంద మంది వంద రకాలుగా చేస్తారు ఆన్సర్ అంతే కదా స్టెప్స్ ఒకటే ఫాలో అవుతారు మేబీ ఫాలో అవ్వచ్చు మేబీ కాకపోతే ఆన్సర్ డిఫరెంట్గా రావచ్చు సో ఏం క్యాలజీ పెట్టుకొని క్యాలిక్యులేటర్ పెట్టుకొని మీ ఆన్సర్ కరెక్ట్ కాదా అని ఏమి అతను క్యాలిక్యులేట్ చేసే అంత టైం ఉండదు కదా ఉండదు కూడా సో మీరు ఏం చేస్తారంటే మీరు అలా పెట్టేసుకొని ఆన్సర్ని గంటల గంటలు కూర్చొని ఆన్సర్ కరెక్టా కదా మా ఫ్రెండ్ ఎదరోళని ఎవరిని అడుగుతారు వాళ్ళకి ఒక సెవెంటీ ఫైవ్ వచ్చిందంటే నాకేంటి జీరో పాయింట్ త్రీ ఫైవ్ వచ్చింది నా ఆన్సర్ తప్ప అలా పెట్టుకోవద్దు మీరు ఒకటి ఫాలో అయ్యారంటే అదే ప్యాటర్న్లో ఫాలో అయిపోండి ఆ స్టెప్ ఫ్లో ఆ బ్లూ ప్రింట్ మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అదే మోడల్లో మీరు రిప్రజెంట్ చేయండి వాల్యూస్ మారుస్తూ సో ఇది అనేది పార్ట్ సో దాంతోపాటు గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఫార్ములాస్ని బాక్సెస్ కొట్టడం సో ఇలాంటివన్నీ చేయండి సో ఇదంతా దేని గురించి ఏదైతే మీరు ఆఫ్టర్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేయాల్సిన టిప్స్ అయితే ఇది ఏంటి మీ క్యాలిక్యులే మీ క్యాలసీస్ మీరు వాడుతూ ఆ నీట్గా గివెన్ డేటా రాస్తూ స్టెప్స్ కింద డివైడ్ చేయండి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ కింద డివైడ్ చేసి హెడ్డింగ్ పెట్టండి స్టెప్స్ కూడా హెడ్డింగ్ పెట్టండి సో హెడ్డింగ్ పెట్టి ఈ స్టెప్లో ఏం చేయబోతున్నారు ఇది కనుక్కుంటున్నాం లైక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్ లైక్ కాన్స్టెంట్ రిగార్డింగ్ కాన్స్టెంట్ వాల్యూ అలాగా ప్రతి స్టెప్కి హెడ్డింగ్ పెట్టుకుని దాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ చేసుకొని మీకు ఏ స్టడీ అయితే కంప్లీట్ చేయండి సో దీంతోపాటు గ్రాఫ్స్ ఉంటే గ్రాఫ్స్ రిప్రజెంట్ చేయండి టేబులర్ కాలమ్స్ ఉంటాయి టేబులర్ కాలమ్స్ రిప్రజెంట్ చేయండి సో ఎప్పుడు పెన్సిల్తోనే రిప్రజెంట్ చేయాలి సో ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్తో గీస్తున్నారు మీరు బాగా గీయొచ్చు మీకు మంచిగా రాసే గీసే కెపాసిటీ ఉంది గీస్తూ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి మీరు అది పక్కకు పోయిందనుకోండి లైన్ ఎంత ఆక్వర్డ్గా కనబడుతుంది సో అది పెన్సిల్తో గీశారనుకోండి మీకు నీట్ రిప్రజెంటేషన్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే ఎప్పుడైనా మన ఎగ్జామ్లో మన సమ్మ తప్పు చేయనివ్వండి రైట్ చేయనివ్వండి చాలా మంది అనుకుంటారు సమ్మ పిచ్చి పిచ్చిగా చేసేస్తూ ఉంటే మనకి వాళ్ళు ఓకే మనం ఏదో అటెంప్ట్ చేస్తా ఉన్న ఫీలింగ్తో మార్క్స్ వేసేస్తారని అనుకుంటారు అలా కాదు మీరు ఎప్పుడైతే నీట్గా రిప్రజెంట్ చేస్తారో మీ కంటెంట్ అంటే మీ క్యాలిక్యులేషన్స్ తక్కువ ఉన్న మీరు స్టెప్స్ హెడ్డింగ్స్ పెట్టి ఫార్ములాస్ రాసి టేబులర్ కాలమ్స్ గీసి అంటే లైక్ డైగ్రమెటిక్ రిప్రజెంటేషన్ చేస్తూ ఎగ్జామ్ రాస్తారో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది ఏమని వస్తుంది మీకు ఆ క్వశ్చన్ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంది చేయాలని అనిపించి చేశాడు సంథింగ్ ఏదో అటెంప్ట్ అయితే చేశాడని ఒక ఇంప్రెషన్ అయితే అవాల్యువేటర్కి వస్తుంది ఎవరైతే కరెక్ట్ చేస్తున్నారో సో ఈ టిప్ అయితే కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి ఏంటి స్టెప్స్ కింద డివైడ్ చేసి స్టెప్స్కి అండర్లైన్ ఇచ్చి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అని సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ టేబులర్ కాలమ్స్ ఉంటాయి టేబులర్ కాలమ్స్ అలా నీట్గా రిప్రజెంట్ చేసుకుంటూ మీరు ఆ ప్రాబ్లమ్నైతే సాల్వ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇదంతా ఫస్ట్ స్ట్రీమ్ గురించి సెకండ్ స్ట్రీమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్కి వెళ్ళారండి చాలా ప్రిపేర్ అయ్యారు ఈ టిప్సే కాదు మీకున్న నాలెడ్జ్ మీకు ఫ్యాకల్టీని అడిగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి లేకపోతే మీకు స్వతహా ఉన్న టాలెంట్తో మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళారు సో ఈ టిప్ అయితే టాపర్స్కి కూడా ప్రిపేర్ యూజ్ అవుతుందనే చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్కి వెళ్ళారండి వెళ్ళాక మీకు పేపర్లో చూస్తే మీకు అన్ని పార్ట్స్ ప్రాబ్లమెటిక్ పార్ట్స్ అన్నీ వచ్చాయి కానీ ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ మీకు రాలేదు మీకు ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ చాలా కష్టంగా అడిగాడు మీరు ప్రిపేర్ అయింది సెకండ్ యూనిట్ నుంచి అయితే వాడు ఏదో థర్డ్ యూనిట్ నుంచి ఎందులోంచి ఇచ్చాడు అసలు మీరు అదే వదిలేశారు అదే ఇచ్చాడు థర్డ్ యూనిట్లో కొన్ని ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ నుంచి వచ్చింది లేదంటే సెకండ్ యూనిట్లో మీరు కొన్ని ప్రిపేర్ అయితే వాడు ఇంకోటి అడిగాడు సంథింగ్ మొత్తానికి అర్థమైంది కదా మనకు ఆ కే కేస్ స్టడీ రాలేదు అప్పుడు ఏం చేస్తారు చాలామంది చేసే పని ఏంటంటే ఏం చేస్తారు ఎంటీ బుక్లెట్ ఇచ్చేసి వస్తారు ఎంటీ బుక్లెట్ అంటే చాలా మంది మొత్తం వదిలేస్తారు ఎగ్జామ్ వదిలేస్తారు కొంతమంది ఏంటంటే వచ్చిన రెండు మూడు సంస్థ చేస్తారు పార్టీలో పార్ట్ బి కే స్టడీ నాకు రాలేదని చెప్పి చిన్న గివెన్ డేటా రాసి వెళ్ళిపోతారు సో అలా చేయొద్దు ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి ఒకే ఒక్క ఛాన్స్ మనకు వచ్చేది అంతే కదా మీరు ఎగ్జామ్ ఫీజు కడుతున్నారు మీరు ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారు మీకు ఒక బుక్లెట్ ఇస్తున్నారు బుక్లెట్లో థర్టీ పేజెస్ ఉన్నాయి మీరు ఎందుకు ఎంటీగా ఇవ్వాలి మీరు అడగచ్చు భయ్యా థిరి థిరీ అయితే ఏదో ఒకటి రాసేవచ్చు భయ్య మీరు చెప్పినట్టే ఏదో థిరీ రాసుకొని వచ్చేస్తాం అది ఇది తెలిసింది తెలియంది అంటే అలా అనకూడదు కానీ అలా ఏదో సంథింగ్ ఏదో స్టఫ్తో ఫిల్ చేసి బుక్లెట్ ఇచ్చేసి వస్తాము కాకపోతే ప్రాబ్లమెటిక్ పార్ట్ని ఎలాగ అలా చేయలేము కదా అనొచ్చు అది కూడా అలా చేయొచ్చు ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా అలా చేయొచ్చు ఎలా చేయొచ్చు అది కూడా ప్రాబ్లమెటిక్ వేలోనే చేయొచ్చు సో నేను చెప్తున్న స్ట్రీమ్ ఏంటంటే ఎంటీ కే స్టడీని వదిలేకుండా జస్ట్ మా నెంబరింగ్ ఇచ్చి దానికి ఓన్లీ ఇది రాసి ఏది గివెన్ డేటా రాసి రాకుండా దానికి కూడా మీరు ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఎలా ఫాలో అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ యూనిట్ నుంచి వచ్చిందండి కేస్ స్టడీ మీకు సెకండ్ యూనిట్ నుంచి వచ్చింది బాగానే ఉంది కాకపోతే మీరు ప్రిపేర్ అయింది ఒక ఒక ప్రొసీజర్ ఒక ఒక వే ఒక లేకపోతే ఒక కాన్సెప్ట్లో ప్రిపేర్ అయ్యారు వాడు ఇంకో కాన్సెప్ట్లో ఇచ్చాడు సో వదిలేసి రావడం ఎందుకండి మన ట్రై మనం చేద్దాం తప్పే ఉంది తప్పే మనం చేసేది వాడు అడిగిన క్వశ్చన్కి మనం రాసే ఆన్సర్ తప్పు అంటే మనం చేయబోతుంది తప్పు కాకపోతే ఎందుకు అలాగా ఒక అటెంప్ట్ ఇచ్చి చూడండి కంపల్సరీ మీరు అటెంప్ట్ చేయండి కేస్ స్టడీస్ ప్రాబ్లమెటిక్ పార్ట్ అయినా హెడ్డింగ్ పెట్టండి గివెన్ డేటా ఇవ్వండి అతను ఏ కాన్సెప్ట్లో అడిగారో ఎగ్జామ్ పేపర్ ఆ ఫార్ములా ఆ ఫార్మాట్ హెడ్డింగ్ పెట్టండి మీకు వేరే కాన్సెప్ట్ వచ్చిందనుకోండి ఆ కాన్సెప్ట్లో మీరు ఇంకా ముందు వెనకాల ఆలోచించకుండా కేస్ స్టడీ మీరు సాల్వ్ చేసేయండి సో నేను ఈ టిప్పు నాట్ ఫర్ జస్ట్ ఏదో మార్క్స్ గెయిన్ చేయడానికి కాదు ఎందుకు పేపర్ ఎంటీగా ఇచ్చేసి రావడం ఎందుకు దీనివల్ల మనకేమో మేబీ ప్లస్ చెప్పలేం కదా ఏం జరుగుతుందో పాస్ అవ్వచ్చు లేకపోతే కొన్ని మంచి మార్క్స్ రావచ్చు అదంతా సెకండరీ అటెంప్ట్ చేయడం అయితే మన బాధ్యత ఎంటీ కేస్ స్టడీస్ వదలకుండా మనకి రాని కే స్టడీ అయినా మనకు వచ్చిన కాన్సెప్ట్స్లో రిప్రజెంట్ చేయండి డైరెక్ట్గా చెప్పాలంటే వాడు వేరే ఎక్స్ అనే కాన్సెప్ట్లో చేయమన్నాడు అనుకోండి మీకు వై అనే కాన్సెప్ట్ వచ్చి అనుకోండి ఆ ఫామ్లో చేసే దాన్ని సాల్వ్ చేయండి తప్పేం లేదు రాని పరిస్థితుల్లో ఏది లేకుండా ఉండేదానికన్నా ఏదో ఒకటి రిప్రజెంట్ చేయడం చాలా మంచిది అంతే కదా వదిలేసి రావడం ఎందుకు చెప్పండి మీరు దాని బదులు మీకు వేరే కాన్సెప్ట్ వచ్చిందనుకోండి దాని ప్రకారం దాన్ని సాల్వ్ చేసేయండి ఆ వాల్యూస్ అందులో పెట్టి సాల్వ్ చేసేయండి చేసి మీకు వచ్చిన వాల్యూస్ని ఆన్సర్గా మీరు అక్కడ రిప్రజెంట్ చేయండి సో ఇలా చేసినట్టు ఏంటంటే ఆల్టర్నేటివ్ మెథడ్ టెక్నిక్ ఈ ఆల్టర్నేటివ్ మెథడ్ టెక్నిక్ ఏంటంటే ఆల్టర్నేటివ్ అంటే ఇచ్చిన మెథడ్ కాకుండా మనకు ఆల్టర్నేటివ్ మెథడ్ ఏదైతే వచ్చిందో మనకి అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒకవేళ మనకి రాని కేస్ స్టడీ వస్తే దీని ప్రకారం మీరైతే ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తే మేబీ మీకు పా అవాల్యుయేటర్కి మేబీ చెప్పలేం కదా మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఇలాగా మీరు ఒకవేళ ప్రీవియస్గా ఏవో ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా ఒకవేళ మీరు అలా రాని క్వశ్చన్ రాసిన మీకు మార్క్స్ పడడం దానికి కనీసం మినిమం మార్క్స్ ఒకవేళ టెన్ మార్క్స్ కేస్ స్టడీ అనుకోండి కనీసం ఒక ఫోర్ మార్క్స్ అయినా పడవా మొత్తం కొట్టేస్తే కొట్టేచ్చు వేరే విషయం మ్యాక్సిమం మంచి కోసం పాజిటివ్గా ఆలోచిస్తే కనీసం ఫోర్ మార్క్స్ అయినా వేస్తారు కదా ఓ మంది అనుకుంటారు గివెన్ డేటా రాసి వచ్చేస్తే మార్క్స్ పడిపోతాయేమో అని అనుకుంటారు లేకపోతే వన్ మార్క్ వేస్తారు వన్ మార్క్ టూ మార్క్స్ అంతే వన్ మార్క్ వేయడం చాలా ఎక్కువ నన్ను అడిగితే అనుకుంట ఎందుకంటే చూసాం కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ పేపర్స్ అలా అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఎంత మార్క్స్ వచ్చి పాస్ అయ్యారు అలా తెలుసు కాబట్టి సో మీరు అదే దీలా అటెంప్ట్ చేశారనుకోండి ఒక ఫిఫ్టీన్ మార్క్స్ కే స్టడీ ఒక టెన్ మార్క్స్ కే స్టడీని మీరు దీని ప్రకారం ఆల్టర్నేటివ్ మెథడ్ మీకు వచ్చిన మెథడ్ ప్రకారం మీరు అది రిప్రజెంట్ చేశారనుకోండి ఏమవుతుంది మేబీ యూ విల్ బీ పాస్ పాస్ అవ్వచ్చు కదా పాస్ అయ్యే ఛాన్స్ మీకు ఉంటుంది సో ఆల్టర్నేటివ్ మెథడ్ అనేది మీరు అయినది కంపల్సరీ మీరు రిప్రజెంట్ చేయాలి అలాగే తెలిసిన ఫార్ములాస్ రాయడం ఆ ప్రాబ్లమ్కి మీకు సంబంధించిన ఫార్ములాస్ ఏమైనా గుర్తుంటే రాయడం సో ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అయితే ఏంటంటే మీకు ఇట్ విల్ బీ వెరీ మచ్ యూస్ఫుల్ సో వెరీ అంటే మీకు అది చాలా బాగా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయగలరు ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ గురించి అని చెప్పచ్చు సో ఈ టిప్స్ ఏదైతే మనం తెలుసుకున్నామో బిఫోర్ బిఫోర్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ ఆఫ్టర్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఎలాగ మనం మళ్ళీ ఎగ్జామ్లో కూర్చున్నా కూడా టూ టైప్స్ ఆఫ్ టిప్స్ ఫస్ట్ టిప్ ఏమో వచ్చిన కే స్టడీస్ వస్తే తెలిసిన కాన్సెప్ట్ ప్రకారం కే స్టడీ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ రాని పక్షంలో రేర్ పక్షంలో ఎలాగ ఎంటీ పేపర్ ఇవ్వకుండా మనకు వచ్చిన ఆల్టర్నేటివ్ టెక్నిక్ యూజ్ చేసి ఎలాగ దాన్ని రాసుకుంటూ వెళ్తే మనకు మంచి మార్క్స్ వస్తాయి మనం డిస్కస్ చేశాము సో చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగిన దాని ప్రకారం మనం ఈ కే స్టడీ వీడియో చేయడం జరిగింది ప్రాబ్లమెటిక్ కే స్టడీ అంటే ఏంటి చెప్పాను కదా అనాలసిస్ డిటర్మినేషన్ ఎగ్జామినేషన్ ఈ మూడు వాటి మీద డిపెండ్ అయ్యి వాడి కేస్ స్టడీ అయితే అడగడం జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే ప్రాబ్లమెటిక్ పార్ట్తో భయపడుతున్నారో ఎవరైతే ప్రాబ్లమ్స్ అంటే భయమో లేకపోతే ఎవరికైతే ప్రాబ్లమ్స్ అంటే భయం కాకపోయినా కొద్దిగా బెరుకుగా ఉంటారో లేకపోతే కొద్దిగా టెన్షన్ పడుతు ఉంటారో వాళ్ళకి కనుక ఇది ఈ టిప్స్ కానీ ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ అంటే ఏంటో వాళ్ళకి అందజేశారంటే ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది ఒకవేళ ఈ వీడియో షేర్ చేయకపోయినా మీరు ఏదైతే మనం పాయింట్స్ ఎప్పుడైతే డిస్కస్ చేసామో వాళ్ళకి ఒకసారి ఓవరాల్గా చెప్పారనుకోండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతారు మంచి ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చుకోవడం అయితే జరుగుతుంది సో ఇక్కడతో ఈ వీడియో కంక్లూడ్ చేసేద్దాము ఇలాగే మీకు ఏదైనా ఎంబీఏ కే స్టడీస్లో కాన్సెప్ట్స్లో ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా టెక్స్ట్ చేయండి నేను ఆ కామెంట్స్ చేసుకొని నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి